ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంతో మన జీవితాలకు ఆయన ఇచ్చేటువంటి మాటను నేర్చుకుంటూ ప్రశ్నించుకుంటూ ఎలా చేస్తున్నామో ఎలా ఉన్నామో ఆయన మాటలో నుంచి పరిశీలించుకుందాం. ఎప్పుడైనా మీరు క్రైస్తవ జీవితం జీవిస్తున్న ప్రతి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మేము జీవిస్తున్న విధానం లేక మనం బ్రతుకుతున్న తీరు లేక సంఘంలో మనకున్నటువంటి సాక్ష్యం ఎలా ఉంది అని ఎక్కువసార్లు మనం పరిశీలించుకోవటానికి ప్రయత్నం చేయం. కానీ ఏ విషయాలలో మనం ఎలా ఉన్నామో ప్రతిసారి పరీక్షించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం నేర్చుకుందాం. క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా నీ పని సంఘంలో ఏంటి? వాట్ ఈజ్ యువర్ వర్క్ ఇన్ ద సొసైటీ ఆర్ ఇన్ ద చర్చ్? సంఘము అనగా నాలుగు గోడల మధ్యలో ఉండేది కాదు, నాలుగు గోడల దాటి ఏదైనా ఉంటే అది. ఒకసారి ఒక క్రిస్టియన్గా నీ పాత్ర ఏంటి? క్రైస్తవుడిగా నీ యొక్క విధులు లేక ధర్మము ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా ఏం చేయాలి? వాట్స్ యువర్ పోర్షన్ ఇన్ ద సొసైటీ యాజ్ ఎ క్రిస్టియన్? ఏం చేస్తారు? యిర్మీయా గ్రంథం 7:27 చెప్తుంది. ఒక వ్యక్తికి ఇవ్వబడినటువంటి పిలుపు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యిర్మీయా గ్రంథం 7:27, జెర్మీయా చాప్టర్ 7:27, నీవు ఈ మాటలన్నీ వాటితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరించరు, నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇవ్వరు, కనుక నీ వారితో ఇలాగ చెప్పము, వీరు తమ దేవుడైన యెహోవా మాట ఏముంది వినినివారా విననివారా? విననివారు, శిక్షకు లోబడనలేని వారు, కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట ఉండకుండా కొట్టువేయబడింది. మీరు విన్నవాళ్ళేనా? దేవుని మాటలు వింటున్న వాళ్ళైనా వినని వారా? బోల్డు ఒకసారా రెండుసార్లా? పుట్టినప్పటి నుంచి, రక్షణ పొందినప్పటి నుంచి, మార్మన్స్ పొందినప్పటి నుంచి, చర్చికి వెళ్ళిన దగ్గర నుంచి, ఇటువైపు టీవీలు, ఇటువైపు ఇంటర్నెట్, ఎక్కడ చూసినా ఏవి కావాలన్నా బోల్డ్ వింటున్నారు. మీరు వినమట్టు వారంగా ఉండి వాడు వినని వారిగా ఉంటున్నారు అని అంటే దేవుని మాటలు వాళ్ళు వింటున్నట్టుగా ఉంటున్నారో వింటున్నట్టుగా ఉంటలేదో తెలియటలేదు. ఒకసారి చెక్ చేసుకోండి, కాంగ్రిగేషన్లో ఉన్నప్పుడు, సంఘంలో కూర్చున్నప్పుడు, సమాజంగా కూడుకున్నప్పుడు, దేవుని ఉపదేశకుడు మాట్లాడుతుండేటప్పుడు, వారితో పాటు విని అన్ని విషయాలు వింటున్నటువంటి గ్రహిస్తున్నటువంటి మనము సంఘం బయట విన్నట్టుగానే ఉంటున్నామా? విన్నట్టుగానే నమ్ముతున్నామా? విన్నట్టుగానే జీవిస్తున్నామా? విన్నట్టుగానే ప్రవర్తిస్తున్నామా? దేవుని మాటలు నాకు వినపడ్డాయి కాబట్టి దానికి తగినట్లుగానే నేను జీవిస్తున్నానా అని నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం నీ దగ్గర ఉండేది. నమ్మకత్వాన్ని నీ నుంచి కొట్టేస్తున్నాడు దేవుడు, తీసేస్తున్నాడు. అవసరం లేదు, నా వీళ్ళు వింటారు అంతే, వాళ్ళు వాళ్ళు నమ్మరు, వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకు వాళ్ళకి వాళ్ళతో ఆ విషయం ఎందుకు తీసేయంటున్నాడు యిర్మీయాతో. అంటే నీ పని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? నువ్వేం చేయాలో ఏం చేస్తున్నావో జ్ఞాపకం చేసుకుంటున్నావా? నేను మరికొంచెం సున్నితంగా వివరించి మీతో ఈ మాట చెప్తున్నాను, వినండి. ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే జాబ్ చేయటం అనేది వారికి ఇవ్వబడినటువంటి పిలుపు అయితే, ఆ ఉద్యోగంలో వారు కష్టపడుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో వారు దేవునితో వినినవారు, దేవునితో నడిచేవారు, దేవునితో మాట్లాడేవారు, దేవుని దగ్గరికి వెళ్ళేవారు, దేవుని చేత దర్శించబడేవారు అని వాళ్ళు ఆ ప్రదేశంలో దేవుని సంబంధమైనటువంటి వ్యక్తులుగా కనపరచబడాలి. ఒకళ్ళు కనపరచబడకపోతే వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఇట్? ఏమిటి సంబంధం ఏముంది? నేను తిరుపతి వెళ్ళాను, గుండు కొట్టించుకుని వచ్చాను, దాని రుజువేంటి? ఐ వెంట్ టు ద లార్డ్, కాబట్టి ఇది నా రుజువు. ఇది మీ అందరికీ లడ్డూలు పంచిపెట్టాను, రుజువేంటి? ఐ వెంట్ టు ద లార్డ్. చర్చ్కి వెళ్ళావు, సండే చర్చ్కి వెళ్ళావు, మండే ఆఫీస్కి వెళ్ళావు, సండే చర్చ్కి వచ్చావు, సోమవారం ఉదయాన్నే నువ్వు ఇంట్లో లేచి నీ పనికి నువ్వు చేయడం ప్రారంభించావు, ఏంటి పని ఏంటి? నువ్వు చర్చికి వెళ్ళినట్లుగానే నువ్వు మండేరు ఉంటున్నావా? సోమవారం ఉంటావా? దేవుని మందిరంలోకి వెళ్ళినట్లుగానే నీ నెక్స్ట్ డే నీ ప్రవర్తన ఉంటుందా?
ఆ గంటల తర్వాత గడియల తర్వాత ఉంటుందా ఒకసారి చెక్ చేసుకోండి నిజంగా ఉంటుందా ఉందా లేదా లేదు అని చెప్పడానికి ధైర్యం ఉంది సిగ్గులేదు ఎందుకు లేదు అని ప్రశ్నిస్తే చాలండి చర్చికి వెళ్ళినప్పుడు వింటాం కానీ బయట వింటాం ఏంటి ఆయనేమో నీతో చెప్పే మాట వేరేగా ఉంది మనమేమో వేరే విషయం చూడండి ఎస్కేల్ గ్రంథం రెండో అధ్యాయంలో ఏమంటాడు ఎస్కేల్ 2:7 ఎస్కేల్ గ్రంథం రెండో అధ్యాయము 7వ వచనంలో వారు తిరుగుబాటు చేయవారు గనుక వినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీ వారికి తెలియచేయ దేవుని పని చెప్పండి మీరు విన్నా వినకపోయినా ఇదిగో ఈ మైక్ పనిచేసినట్టు ఇక్కడ ఒక మనిషిని నుంచోబెట్టి ఆ మైక్ లాగా వాగిస్తూ ఉంటాడు ఈ ఎస్కేల్ 2వ అధ్యాయము నా ముందున్నటువంటి పెద్ద సవాలు సేవకు రావడానికి దేవుడు మాట్లాడిన తర్వాత పిలిచిన పిలుపుని గుర్తించి సిద్ధపడి ఒప్పుకొని నేను చేస్తాను ప్రభు అని అతి కష్టంగా సేవకు ఒప్పుకున్నాను మామూలుగా ఒప్పుకోలే అసలు ఈ దరిద్రమైన ఉద్యోగం దరిద్రమైన పని ఏమిటంటే పాస్టర్ పనే ఈ పాస్టర్ పని తప్ప ఏ పనైనా చేయటానికి సవాలుగా నిలబడిన వ్యక్తిని ఒప్పించి నువ్వు నా పని చేయన్నాడు ఈ అది చేసేటానికి రెడీ అయిపోయి ఒప్పేసుకుని రాత్రి హాయిగా ప్రార్థన చేసుకుని పడుకున్నా తెల్లవారుజామునే ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనం ఏంటో నాకు అర్థం కాలే పుస్తకంలో బొమ్మ వేసుకుని దాని గురించి రాసేసుకున్నాను అయిపోయింది మరొక సిస్టర్ వేరే ప్రాంతంలో అదే టైంలో ఒక దర్శనం చూసి ఆవిడ ఫోన్ చేసింది నీ గురించి నాకు ఒక దర్శనం వచ్చిందని చెప్పింది ఒక్క నిమిషం చెప్పాను ఆవిడ చెప్తూ ఉంటే నా ఎదురుగా నేను రాసుకున్న డైరీ ఓపెన్ చూస్తే ఆవిడ ఏం చెప్తుంది ఇక్కడ అదే ఉంది నేను చూసింది నువ్వు చూసావేంటి ఇదేదో నెబుకద్నెజర్ దర్శనంలాగా ఉంది అనుకున్నాను ఆ తర్వాత బైబిల్ తెరిస్తే ఎజకేల్ 2వ అధ్యాయంతో దేవుడు మాట్లాడుతున్నాడు అది నా డైలీ పోర్షన్ ఆ రోజు పని నేను అదే లాటరీ తీసిన బైబిల్ కాదు నా స్క్రిప్చర్లో సెకండ్ చాప్టర్ నువ్వు వెళ్ళబోతున్న పరిస్థితులు ఎలా ఉంటాయి నీ ముందు ప్రజలు ఎలాగ ఉంటారు వాళ్ళు బ్రహ్మజముడు ముళ్ళు అక్కడ చదవండి అది దారుణంగా ఉంటుందో ఐదో వచ్చినావు నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తొప్పుల్లోనూ తిరుగుతున్నావు తేళ్ల మధ్య నివసిస్తున్నావు అయినను ఆ జనులకు భయపడకము వారి మాటలకు భయపడకము వారు తిరుగుబాటు చేసినను వారికి భయపడకము వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినను వినకపోయిన నేను సెలవిచ్చిన మాటను వారికి తెలిచాను రెండు నాతో పాటు పార్వతీపురం చూపిస్తాను ఎలాంటి వాళ్ళు దారుణం అంటే దారుణం ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా నా లైఫ్ మాట్లాడకుండా నోరు మూసుకుని మొన్న ఒక ఆయన వచ్చాడు ఎందుకు ఇంత పడాలన్నాడు బైబిల్ చెప్పింది బాబు పడమని అక్కడదంటే అక్కడే కాదు ఇక్కడ కూడా ఉంది తుప్పలు ఎక్కడ ఉండబెట్టండి అక్కడే ఉంటాయా బ్రహ్మదేవుడి చెట్లు పర్వతీపురంలో ఉంటాయి ఇక్కడ ఉండవా ఉన్నాయి నీ మన దగ్గర కూడా ఉన్నాయి ఇవి వినినా వినకపోయినా చెప్పాల్సిన బాధ్యత దేవునికి ఉంది ఆ దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి ఆయన నీతో చెప్తున్నాడు నువ్వు ఇలా చెయ్యి నువ్వు ఇలా చెయ్యి నువ్వు ఇలా బ్రతుకు నువ్వు ఇలా ఉండే ఎన్నిసార్లు చెప్తున్నా మన రియలిస్టిక్ వర్క్లో మనకి క్రీస్తు తెలిసిన వారమా తెలియని వారమా అన్నట్లుగా మన ప్రవర్తనా జీవితాలు మన పనులు మన ఉద్దేశాలు మన ఆలోచనలు అనేక ప్రదేశాలలో భ్రష్టు పట్టినటువంటి బతుకుల్లో మనం నివసిస్తున్నాం ఈరోజు ఒక్కసారి దేవుడు తన ప్రజలతో ఎప్పుడూ ఒకేలా పనిచేస్తున్నాడు దేవుని ప్రజలు దేవునితో ఎలా ఉంటున్నారు ఎప్పుడు ఒకేలా ఉన్నావా ఇజ్ ఇట్ నెల మొదట్లో జీతం అందుకున్నప్పుడు నీ భక్తి నెలాఖరులో జీతం లేనప్పుడు భక్తి ఒకేలా ఉందా వెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లోట్స్ ఆన్ గుడ్ 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 బాగుంది ఒక్కసారి ఏదైనా అఫెండ్ అయ్యి సిచ్యువేషన్ రివర్స్ అయితే అప్పుడు ఎలా ఉంది నీ భక్తి నీకు సమస్య సిచ్యువేషన్తోనా దేవునితోనా నీ ఇంట్లో సమస్య దేవునితోనా సమస్యతోనా నీ ఇబ్బంది దేంతో దేవునితోనా సమస్యతోనా సో సమస్యతో పోరాడడానికి దేవుని దగ్గరికి రా అందుకే దేవునితో పోరాడితే పెట్టి దేవునికి వ్యతిరేకంగా తయారవుతావు ఎందుకు నీ క్రియలు సరిచేసుకో ప్రతి చోట ఇక్కడ సమస్య మనిషి విశ్వాస జీవితంలో ఎదురుపడుతూనే ఉంటుంది మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం 1 Corinthians 3:6 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో పౌలు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు చూడండి నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను వృద్ధి కలుగు చేసిన వాడు ఒకడు నాటాడు మరొకరు నీళ్లు పోశాడు వృద్ధి కలుగు చేసిన వాడు ఏమిటి నాటాడు ఏమి నాటాడు ఏది లక్ష చెట్లు మార్ కార్యక్రమం నిన్న మొన్న అవుతుంది
విద్యార్థులందరినీ రోడ్ల మీద తీసుకొచ్చి నేను ఎక్కడో సానియా మీర్జా గారు పెద్ద చెట్టుకి చిన్న చెట్టు నాటేస్తుంది. ఈ ఏం నాటేస్తే ఎవడో నీళ్లు పోసేస్తే ఫోటోలు తీసేస్తే ఇంటర్నెట్లోకి వచ్చేస్తే లేకపోతే ఎక్కడో మీడియాలోకి వచ్చేస్తే ఇస్ ఇట్ ద గ్రేట్ థింగ్? నాటడం అంటే అదేనా? ఏం నాటాడు ఈయన? వాక్యము నాటాడు, మరొకరు నీళ్లు పరిచాడు, నీళ్లు పోసాడు. వృద్ధి చేసిన వాడు ఎవడు? ఒక్కసారి నీ గుండె మీద చేసుకుని, నీ తల మీద చేసుకునో లేకపోతే నీ నోటి మీద చేసుకునో, నీ లోపల నాటినటువంటి విత్తనపు వాక్యాన్ని వృద్ధి చేసిన దేవుడు ఉన్నాడని ఏ వాక్యం నిన్ను వృద్ధి చేసిందో చెప్పు చూద్దాం. స్పీక్ ఆన్. ఏ మాటకి నీ బ్రతుకులో దేవుడు సీడేస్తే, లేకపోతే ఒక వ్యక్తి, ఒక పాస్టర్ ఏదో ప్రదేశంలో సీడేస్తే అది ఏమవ్వాలి? ఇప్పుడు వృద్ధి పొందాలి దేవుని దగ్గర. ఏది ఎక్కడ వృద్ధి పొందింది? ఎవరి దగ్గర వృద్ధి పొందింది చూపించండి. ఉందా నీ దగ్గర ఆ సంపూర్ణంగా పెరిగిపోయినటువంటి ఆ వృక్షం వలె ఆ వాక్యం అభివృద్ధి పరిచిన దేవుడు నీతో ఉన్నాడని చెప్పడానికి తగినట్లుగా నీ లోపల వర్డ్ ఉందా? నిన్ను కదిపితే ఎన్ని వాక్యాలు చెప్పగలవు? ఎన్ని సమస్యలు చెప్పగలవు? ఎన్ని ఇబ్బందుల గురించి మాట్లాడగలవు? మరి అభివృద్ధి పరిచిన వాడు ఎవడు? దేవుడు ఉన్నాడా? బైబిల్ చెప్తుంది నేను నాటాను, అపోలో చేశాడు, దేవుడు వృద్ధిపరిచాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని వాక్యము ఇలా అభివృద్ధి పొందింది. ఎక్కడుందండి అభివృద్ధి? దేవుని వాక్యంలో నువ్వు ఎక్కడెక్కడ ఎన్రిచ్ అయ్యావు? ఎక్కడ ఫోటెల్ అయింది? ఎక్కడ నీ నుంచి పంట వచ్చింది? సంఘాల్లో సంవత్సరాల క్రైస్తవ్యాన్ని చూస్తున్న మనము, సంవత్సరాల సీనియారిటీ మెంబర్షిప్ పొందుకున్న మనము, నీ లోపల వాక్యానుసారమైన నీ జీవితపు వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడని రుజువేది ఉందా? నిజంగా ప్రశ్నించుకోండి. మీరేమంటారంటే వాక్యం వృద్ధి చెందడానికి కాదు బ్రదరు, దేవునికి స్తోత్రం, దేవుడు మాకు రెండు ఇల్లు ఇచ్చాడు, రెండు కార్లు ఇచ్చాడు, ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు, మాకు ఈ మధ్యనే లాటరీ కూడా తగిలింది, ఇదంతా దేవుడు ఆశీర్వాదాలే అవునా? వృద్ధి చేసిన వాడు దేవుడా? ఇవన్నీ ఎవరిచ్చారు? నీ చదువుకి తగిన ప్రతిఫలం ఉద్యోగం, నీ పిల్లలు వెళ్ళారు, నువ్వు సంపాదించుకున్న డబ్బు నీకు ఎక్కువ ఉంది, దాన్ని ఖర్చు పెట్టుకోవడానికి వాహనాలు కొనుక్కున్నావు, నువ్వు తెచ్చుకున్నావు, ఏమన్నా పరలోకం నుంచి దిగిందా నీ కారు? ఏమన్నా భూమి మీదేగా, కంపెనీలన్నీ ఇక్కడమే కదా. మరి దేవుని నుంచి వచ్చింది ఏంటి? నీలో వాక్యమునకు చెందిన అభివృద్ధి ఉండాలి. ఉందా? క్రిస్టియన్ సీనియారిటీ మెచ్యూరిటీ యొక్క మెజర్మెంటు ఎప్పుడు కొలిచినా నీ లోపల వర్డ్ ఎలా అభివృద్ధి చెందుతుందో దేవుడు కొలవాలనుకుంటాడు. ఆ అభివృద్ధికి నీ జీవితం ఏ స్థాయిలో ఉందో చూసుకో ఒకసారి. రియల్ ఫర్టిలిటీ అక్కడ స్టార్ట్ అవ్వాలి. ఏమండి, క్రీస్తులోకి వచ్చినటువంటి మనము దేవుని వాక్యము వినప్పుడు, దేవుని వాక్యం నమ్మినప్పుడు, దేవుని వాక్యానికి విధేయత చూపినప్పుడు, దేవుని వాక్య ప్రకారం జీవించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, అదే దేవుని వాక్యము నేను తీసుకున్న నిర్ణయాన్ని నేను ప్రకటించాలనే విషయం కూడా నీకు తెలిసినప్పుడు, వృద్ధిపరుచుకున్నటువంటి దేవుని పక్షంగా నీలో జరుగుతున్న మార్పుని ప్రజలు చూడగలగాలి కదా, నీ ఇంటి వారు చూడగలగాలి కదా, నీ పనివారు చూడగలగాలి కదా, నీ తోటి వారు చూడగలగాలి కదా. నువ్వు ఎక్కడుంటున్నావు ఆ ప్రదేశంలో పరిస్థితులు అన్నింటిలోనూ ఈయన ఈమె వాక్యమును పట్టుకుంటుంది, వాక్యమును నమ్ముద్ది, వాక్యములో జీవిస్తుంది, వాక్యం కొరకు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది, దేవుని వాక్యమును అభివృద్ధి పరుస్తున్న దేవుని పద్ధతిని చూసి నిజంగా సిస్టర్ మీలాగా నేను బైబిల్ ప్రకారం, మీలాగా నేను వాక్యం ప్రకారం, మీలాగా ఆ పద్ధతి ప్రకారం బతకాలనుకుంటున్నాను, ఎవరైనా నీ గురించి సాక్ష్యం చెప్పారా? ఉందా అలాంటి సాక్ష్యం ఎవరి దగ్గర మన గురించి ఉందా? మనం చెప్పుకునే సాక్ష్యాలు ఒకవేళ ఏమైనా చక్కగా నాలుగు మాటలు నేర్చేసుకుని ప్రార్థన చేసి మొదలెట్టేస్తారు అనుకోండి, ఈ మధ్య చాలామంది ప్రార్థన పనులు తయారైపోయారు, మాటలు బాగా వస్తాయి వాళ్ళకి, చక్కటి మాటలు మాట్లాడతారండి. ఆ మాటలు మాట్లాడేటప్పుడు కూడా కొన్ని ప్రవచనాలు కలిపి మాట్లాడేయగలుగుతారు వీళ్ళు, భాషలు కూడా మధ్యలో థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, కొన్ని మాటలు ఇంగ్లీష్లో, కొన్ని భాషలు, అవన్నీ టంగ్సే మాట్లాడేసి మధ్యలో నువ్వేమైనా కలిపి మసాలా పెట్టేసావు అనుకోండి, అది నమ్మేస్తారు నీతో, నీతో దేవుడు నడిచేస్తున్నాడు. అమ్మ, ఆత్మవరాలు నీ అభివృద్ధికి నిదర్శనం కాదు, ఆత్మఫలాలు నీ అభివృద్ధికి నిదర్శనం. ఆత్మవరాలు సంఘ క్షేమము కొరకు దేవుడు ఏర్పాటు చేసినవి. సంఘాన్ని దేవుడు చూస్తున్నాడని చెప్పడానికి, సంఘాన్ని నిలవబెట్టడానికి, పడిపోతున్న వారిని ఉద్ధరించడానికి, జారిపోతున్న వారిని ప్రోత్సహించడానికి, నిరుత్సాహపడుతున్న వారిని మోకాళ్ళను సడలించడానికి, బలపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నవి ఆత్మవరాలు. ఆత్మఫలాలు నీలో దేవుడు పనిచేస్తున్నాడని చెప్పడానికి, ఆత్మఫలాలతో నిలవబడుతున్నటువంటి మనము వాక్యము యొక్క వృద్ధిని నువ్వు చూడకపోతే నీ లైఫ్లో ఏదో మిస్ అవుతుంది, ఏదో మిస్ అవుతుంది. అంటే క్రిస్టియానిటీగా నేను ఉంటావు, మేబీ మీ పాస్టర్ గారి యొక్క ఆ చర్చ్ రికార్డులో నీ పేరు ఉంటుంది, నో డౌట్. నువ్వు బాగా అప్పుడప్పుడు ఫ్యాన్ ఇచ్చి దాని మీద నీ పేరు రాస్తావు కదా, ప్రెజెంటెడ్ బై ఆలివ్ గ్రీన్ అని ఉంటుంది, నీ పేరు కూడా ఉంటుంది అక్కడే. నీ బ్రతుకు పరలోక గ్రంథంలో రాయబడాలి. ఆ జీవ గ్రంథం అని వేరొక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో ప్రతి పేరు రాయబడుతుంది, పుస్తకం అని చెప్తుంది కాబట్టి దానిలోనూ ఉండవు లేదు చూసుకో అక్కడ నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు.
చాలా సార్లు ఈ వాక్యం చదివితే మనకు సిగ్గేస్తుంది. చూడండి, మొదటి తెస్లోనికి పత్రిక మొదటి అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు, తెస్లోనికి రాయబడి పత్రిక మొదటి అధ్యాయము 1:8, కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులు అందరికీ, ఎవరండి ఎందుకనగా మీ యొద్దు నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను అనండి ఒకసారి. మీ సెల్ ఫోన్ రింగ్ మోగుద్దా సపోర్ట్ చేస్తుందా? మోగింది కదా. వాక్యం అంటే వెళ్ళి ఏమైందట? ఎక్కడ మోగింది? బెల్లగా ఎక్కడి నుంచి అక్కడ చదవండి ఏముందో. ఎందుకనగా మీ యొద్ద నుండి, ఎవరి యొద్ద నుండి? ద వన్ హూ ఇస్ లిసనింగ్ ద వర్డ్, దేవుని వాక్యము వినిన మీలో నుంచి అనేక మంది దగ్గరికి వెళ్ళి ఏమైందంట? వాక్యము మోగిపోయిందంటండి. మన గురించి కూడా వార్తలు మోగిపోతాయి, బాగా మోగిపోతాయి చుట్టుపక్కల వాళ్ళకి. మంచి చెప్పుకుంటారా చెడు చెప్పుకుంటారా మన గురించి? ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఏం మోగిపోద్ది, పేరు మారి మారు మోగిపోయిందంటారు కదా. వాక్యము మారు మోగిపోయిందంట. వాళ్ళు ప్రకటిస్తున్న వాక్యము అకయ మాసిదోనియా చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేకులు ఆ వాక్యమును మారు మోగిపోయింది, అంతా మోగుతుంది, అందరు వింటున్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు వెళ్ళి చెప్పేటప్పుడు సాక్ష్యాలు మారుమోగిపోతున్నాయా వాక్యాలు మారుమోగిపోతున్నాయా? ఇప్పుడు ఏ టీవీ ఎత్తికినా వాక్యమా సాక్ష్యమా? సాక్ష్యం ఎప్పుడు నిన్ను బలపరచదు, ఇనినప్పుడు నిన్ను ఉబ్బజేస్తుంది అంతే. నిన్ను నిలబెట్టేది మళ్ళీ వాక్యమే. ఆయన అంటున్నాడు కదా, నీ ప్రాణంను తెప్పడలు చేయనిది ఏంటి? వాక్యం. దేన్ని పంపి బాగు చేస్తానన్నాడు? వాక్కును పంపి. ఎందుకు? ఆయన ప్రతిసారి క్రీస్తు బోధ చేసేటప్పుడు ఉపమానాల మధ్యలో వాక్యాన్ని బోధించాడు. వాళ్ళకి ఆదరణ ఇచ్చిన, శక్తినిచ్చిన, బలమిచ్చిన, శక్తి కలిగిన ఆ హెచ్చరిక ఇచ్చిన వర్డ్ల నుంచి జరగాలి. వాక్యానికి నీ జీవితంలో దేవుడు ఏదో ఇచ్చి అది నిన్ను పనిచేస్తుందా లేదా అది చూసుకోమని చెప్తున్నాడు. ఈ రాత్రి నువ్వు విన్నా వినకపోయినా నీతో చెప్తున్నాడు. పుస్తకాలు రాసుకుంటావు, వింటావు, చేస్తావు, బట్ హౌ ఇట్ రియాక్ట్స్? నీ లోపల వాక్యము వృద్ధి కలుగుతున్న స్థాయి ఎక్కడుంది? ఏ ప్రదేశంలో ఉంది? ఎంతవరకు వృద్ధి చెందుతుంది? చూడండి ఒకసారి. నేను ఒకసారి ఒక ఆయన అడిగాడు, మీకు కొన్ని విత్తనాలు ఇస్తాను, మీకు ఎక్కువ పంట రావాలంటే ఏ విత్తనాలు కావాలో ఎంచుకో అన్నాడు. మొక్కజొన్న అన్నాను వెనక చూడకుండా. ఎందుకు అది అడిగారు అన్నాడు. ఒక్క మొక్కజొన్న వేస్తే ఒకే ఒక్క చెట్టు కనుక అది వస్తే దానికి కనీసం 2-3 కంకులు వస్తాయి. ఒక్కొక్క కంకులు ఎన్ని ఉంటాయి? అన్ని విత్తనాలు దొరుకుతాయి. నాక వృద్ధి చెందుద్ది. ఒక విత్తనం పడితే అది వృద్ధి చెందాలి, అది మల్టిపుల్ అవ్వాలి, విస్తారమైన పంటగా రావాలి, అనేకులు కనపరచబడాలి, అనేకులు చూడాలి. ఒక సహోదరు వచ్చి చెప్పింది, పాస్టర్ గారు, నేను పెళ్లి చేసుకున్న నాటి నుంచి ఈరోజు వరకు మా ఇంటి వాళ్ళు ఎవ్వరూ నా దగ్గరికి రాలేదండి. ఏమ్మా ఏమైంది అనండి. నేను యేసుప్రభు నమ్ముకున్నాను, నువ్వు మా ఆల్దాని అయిపోయావా, నేను మీ దగ్గరికి రామని చెప్పి వాళ్ళు అంటూ వెలివేశారట. మంచిది. ఇప్పుడు నీ వయసు చూస్తే 70 దాటిపోయింది, నువ్వు రేపు మొప్ప చచ్చిపోయేలాగా ఇప్పటి వరకు నీ ఇంటి వాళ్ళు ఎవరు రాలేదానంటే ఎవరు రాలేదండి. మరి ఏం చేయమంటారు? ప్రార్థన చేయండి అండి. ఎవరి కోసం? మా వాళ్ళు కనీసం ఈ టైంలోనైనా నన్ను చచ్చిపోయేటప్పుడైనా మీరు వచ్చే సువార్త చెప్తే వింటారని. అని నేను చేయను, నీకోసం చేస్తాను. 70 సంవత్సరాల చావుకు వెళ్ళిపోతున్న నీ జీవితంలో వాక్యము నాటబడలేదని నిష్ప్రయోజకమైన నీ జీవితం కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రభు క్షమించు, ఇదేదో యేసుప్రభు నమ్ముకున్నాను అనుకుంటుంది, 70 ఏళ్ళకి వచ్చే చచ్చిపోతుంది, రేపు దీని సేవ దగ్గర సాక్ష్యం చెప్పమంటుంది. అవి ఏమి ఉండవు. దీని బతుకే వ్యర్థమైపోయింది బతుకు. ప్రయోజనకరమైన బతుకు బతికేటట్లు ఈ బిడ్డను దీవించండి, నీకోసం ప్రార్థన చేస్తానని. అయ్యో రామ, అదేంటి అంది. అదే మరి, ఆ రామ వదలకపోతే ఏం పట్టుకుంటుంది? చర్చిలోకి వచ్చేసు, బయటికి వెళ్తే రామ. 2 పడవల మీద నడిస్తే నీ మనుషులు నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది వాక్యం అంటే వాక్యం ప్రకారం జీవిస్తుంది, ఇది ఏదో ఉంటుంది, ఇక్కడికి వచ్చి ఏదోలాగా ఉంటుంది. కాబట్టి దీన్ని దూరంగా ఉండడం మనకు చాలా బెటర్ అని ఆ కుటుంబం వెలివేసింది. తప్పేముంది? తప్పేం లేదు. నాకేమో అది తప్పనిపించలా. నీ జీవితం గురించి, నువ్వు వింటున్న వాక్యం గురించి నీ భర్త నీ గురించి ఏమంటాడు, నీ భార్య నీ గురించి ఏమంటుంది, నీ పిల్లల్ని గురించి ఏమంటారు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, నీ అధికారులు ఏమంటారు, నీ కింద వారు ఏమంటారు, నీ తోటి వారు ఏమంటారు, నీ తోబట్టువులు ఏమంటారు, ఏం చెప్తారు? విన్నామంటారా వినలేదంటారా? సందర్భం వచ్చినప్పుడే కదా బయటపడేది. వచ్చినప్పుడు బోల్డ్ వింటే మనకేముంది?
ఒకసారి గొడవ పట్టుకుంటుంటే ఆ పక్కింటి ఆవిడ ఫోన్ చేసింది, పాస్ గారు అర్జెంట్ గారండి మీ సచ్చోళ్ళు ఇక్కడ దెబ్బలాడుకుంటున్నారు అంది. చే ఈ ఫోన్ ఏంటి, ఎత్తకెత్తక ఇచ్చాను ఎత్తితే అది ఫోన్ ఎక్కడా అన్న. మొన్న మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు కదా, ఎవరింట్లో ప్రార్థన పెట్టారు వాళ్ళింట్లోనే అంది. అప్పుడు అర్థమైంది ఆ సిస్టర్ గొండ్రాల్ అని. బైబిల్ చెప్తుంది కదా షూనేమీలోనే ఒక గొండ్రాల్ ఉందని. పేరు లేదు చూసారా, షూనేమి అనేది ఊరు పేరు. ఈ సిస్టర్కి ఇంక పేరెందుకు, అంత అమ్లం పడిపోతే. ఫలించింది వాక్యం నీ జీవితంలో ఈరోజు. ఆ సౌండ్ ఫోర్త్ అనేది, ఆ మ్రోగెను అనే పదం వాక్యం నీలో నుంచి మోగుతుందా, నీలో నుంచి కదులుతుందా, నీలో నుంచి వస్తుందా. హృదయం నిండింది నోరేమవుద్ది మాట్లాడు. ఏవి ఎక్కువగా చూస్తున్నావో అవే నీ శరీరంలో పనిచేస్తాయి. ఏవి ఎక్కువ ఆలోచిస్తున్నావో ఆ తలంపులతో నీ జీవితపు క్రియలన్నీ మారతాయి. మరి దేవుని వాక్యం గురించి నువ్వు ఆలోచించే స్థాయి పెరిగితేనే నీ శరీరంలో నుంచి వచ్చే అవుట్కమ్ము మారుతుంది. నేను ఒక సహోదరుడి గురించి విన్నప్పుడు అతని రూమ్కి వెళ్ళి చూడాలనిపించింది. అతను ఏం చెప్పాడంటే, నా రూమ్లో నా ఎదురుగా అనిల్ అంబానీ ఫోటో పెట్టుకున్నాను అన్నాడు. ఎందుకు అన్నా, ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి అనిల్ అంబానీ గారిని, అంత లావు అవ్వాలనే. మరి భారతదేశంలో టాప్ మోస్ట్ పొజిషన్స్లో ఉన్న ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అతనిలాగా నేను ఉండాలని అతను పెట్టుకున్నాడు. జార్జ్ ముల్లర్ గారి రూమ్లో దేవుని వాక్యము యొక్క విశ్వాసం మీద నడిచి ఆ దిక్కుమాలిన పిల్లల్ని చేర్చి వాళ్ళకి ఆహారం పంపించినటువంటి ప్రథమ నాయకుడు జార్జ్ ముల్లర్ గారి ఆయన టేబుల్కి ఎదురుగా, నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలనే వాక్యం అక్కడ ఉండేదట. ఈడేం పెట్టుకున్నాడు ఈ క్రైస్తవ నాయకుడు, అనిల్ అంబానీ. ఈ ఆత్మీయ నాయకుడు ఏం పెట్టుకున్నాడు, వాక్యము. నీ ఎదురుగా ఏముంది, ఏముంది మీ ఇంట్లో ఎక్కడైనా నేను ఎత్తుకుతాను, ఏదైనా హెచ్చరిక వాక్యం దొరుకుద్ది ఏమో అని. అన్ని దీవెన వాక్యాలే. నిన్ను సవాలు చేసి, నిన్ను పురుగొల్పి, నిన్ను మేలు కొల్పి, నిన్ను ప్రతి నిమిషంలో నిన్ను స్టిరప్ చేయగలిగిన ఒక్క వర్డ్ నీ ముందు ఉందా. నీ ఆత్మీయ జీవితానికి సవాల్ ఎన్నో చెప్తా ఉంటాను నేను. వాక్యం చెప్పేటప్పుడు వంటగదిలో మీరు ఇది పెట్టుకోండి అమ్మా, మీరు మీ ఫ్రిడ్జ్ దగ్గర ఇది పెట్టండి, మీ టేబుల్ మీద ఇది పెట్టండి, మీ పిల్లల దగ్గర ఇది. ఎందుకో తెలుసా, అది నేను సవాల్ చేస్తాను. వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యము దేవుడు అయ్యి ఉండేను. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్న ఒక ప్రత్యక్ష అనుభవం. నువ్వు బైబిల్ తీస్తేనే దేవుడు అంటే ఎప్పుడు తీస్తావు. నువ్వు అలిసిపోయి పడుకోవడానికి నీ టైం లేదు, మీ ఇంట్లో కార్యక్రమాలు పనులన్నీ చక్కబెట్టుకోవడానికి ఓపిక లేదు. బైబిల్ తీసాను తీరిక ధ్యానించే ఓపిక ఉన్నాయా మనకి రోజుల్లో, మోడర్న్ వరల్డ్లో మనకు అంత టైం. ఒకళ్ళు ఏమి చేసినా కంటి తుడుపు చర్య, మొక్కుబొడుపు చర్య, అలా వెళ్ళిపోవాలంతే. మొట్టమొదటిది నీ పనులు ఎలా ఉంటున్నాయో, వాక్యము నీలో నుంచి బయటకు వెళ్తుందో లేదో నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకో. నెంబర్ టూ, రెండవ విషయం చెప్తున్నాను. నీ జీవితంలో నీ ఆలోచన విధానంలో తక్కువైన చీపివి లేక చులకనైనవి, నిరుపయోగమైనవి, అంత ప్రాముఖ్యమైన వాటిని కాని వాటిని దాటి జీవించడం నీకు తెలుసా? అబో పెట్టినెస్, లివింగ్ అబో పెట్టినెస్ అంటే చులుకన, చీపు, తక్కువ, చిన్నవి వాటిని వదిలిపెట్టి ఆ దాటి జీవించడం నీకు తెలుసా? జీవించడం నేర్చుకున్నావా? ఇస్ ఇట్ దట్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఇస్ లివింగ్ లైక్ దిస్? లెట్ మీ టెల్ యూ, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీన్స్ 2:3. కక్ష చేతనైనను, ఒక నిమిషం రాడా. కక్ష అనేది నీకేమైనా ఉపయోగపడద్దా? ఓవర్ బోస్టింగ్ వృధా అతిశయం నీకేమైనా ఉపయోగపడద్దా? మనం వాటిని ఈ విలువైనవ చెడ్డవా లక్షణాలు కొన్ని చెప్పండి. అలాంటి చెడ్డవేంటో వాటికి మీదుగా జీవించాలి. అబోవ్ ద లెవెల్స్, ఇవి చాలా చీపెస్ట్ థింగ్స్. వాటి గురించి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. క్రిస్టియన్ గురించి మాట్లాడతాను, జెంటైల్స్ అయితే మీరు వినని వారైతే మీకేం సంబంధం లేదు, మీరు కక్షలతోనే చచ్చిపోండి, మీ నరకానికి పోతారు. క్రైస్తవుడు అయిన నువ్వు ఇంకా నీలో కక్ష ఉందనంటే దాని అర్థం ఏంటి? అది నీకు ప్రయోజనకరమైనది కాదని తెలిసి అది కక్ష చేతనైనను వృధాతిశయచేతనైనను చదువు. ఏమీయూ చేయక, ఏంటండి ఏమీ చేయదు. ఒకసారి చెప్పండి, కక్షతో ఏం చేయొద్దు, విపరీతమైన అచ్చేపడి ఏమీ చేయొద్దు. వదిన గారు ఇది చాలా బాగా చేశారండి అని అంటే, అవునా, రేపు నువ్వు అడగక్కర్లే. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు పొగిడిన వెంటనే ఆవిడకి ఏం కలిగింది,
అచ్చే మంచిది. మరుసటి రోజు నిన్ను సాటిస్ఫై చేయడానికి ఏం చేస్తుంది ఆవిడ? 2 కేజీలు తెచ్చుండి చేసి నీకు ఇచ్చింది. వృధాతిశయం, కక్ష. నేను వెళ్ళను, నువ్వు వెళ్ళకో. కక్ష, నువ్వు వెళ్తే మర్యాదగా ఉండదు. పొరపాటున ఆడేదో చెల్లే కదా అని చెప్పి ఏమన్నా ఎలా ఉన్నావు చెల్లి అని, సొంత చెల్లెలండి చెల్లి అన్నాడు అనుకో, నేను వద్దన్నా నువ్వు మాట్లాడావు. ఈరోజు చూడు నీకు రాత్రి చూపెట్టా సినిమా. ఏంటి కక్ష? ఎవడి మీద నీ కక్ష? ఎందుకు నీకు కక్ష ఏంటి? ఎందుకు నీకు కక్ష? అతిశయము, ఈ రెండింటి మధ్యలో బోల్డ్ లక్షణాలు వస్తాయి. కొన్ని మాట్లాడండి, ఒకసారి చూద్దాం ఏమున్నాయో. కక్షకి అతిశయానికి మధ్యలో మనుషులు పడే బాధలు చెప్పండి. కోపం, మాట్లాడండి మాట్లాడండి అన్నప్పుడు మాట్లాడాలి, వినండి అన్నప్పుడు వినాలి. కక్షకి అత్యానికి మధ్యలో గర్వము, ఓకే, ఉద్రేకం, చిరాకు, ఇగో, విసుగుబాటు, పంతం, పౌరుషం, ఇంకా సణుక్కోవడం, లోపల లోపల బయటికి బయటికి సణుకుడు, ఇంకా అసూయ, ద్వేషం, మాట్లాడకపోవడం, మాట్లాడితే ఊరుకోకపోవడం, మాట్లాడకుండా ఉండకపోవడం, అసహించుకోవడం, అసహించుకోవడం. దాని మరి కుక్కని పిల్లిని మీద పెట్టిత్తాలంటే మరి అసహించుకోవాలి కదా. ఇంకా గొడవ పెట్టుకోవడం, కయ్యానికి కాలు దువ్వడం, నోటుకొచ్చింది అదుపు లేకుండా హద్దు మీరి ఇసిరేయడమే, మాట అనేయడమే, ఆ తగులుద్దా తప్పిపోద్దా చూడడం, మాట్లాడడం. ఇంకా ఇవన్నిటికీ దాటి జీవించాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? మీ పక్కన లాగనండి, మనతోనే మాట్లాడుతున్నాడు దేవుడని అనిపించింది. ఇవేమైనా ఉపయోగం ఉన్నాయా? అసలు ఉన్నాయా? ఉన్నాయా? నన్ను ఒక ఆయన అన్నాడు, నీకు సిగ్గులేదా అన్నాడు. బోల్డ్ అంత ఉంది కానీ వదిలేశానన్న. సిగ్గుపడవలసిన సంగతులు ఎందు నేను అతిశయపడుతున్నానే. నేను నిజంగా సిగ్గుపడవలసి వస్తే సిగ్గుపడతాను. ఐ డీప్లీ రిగ్రెట్, చెప్పేస్తాను, ప్రభా నేను ఈ విషయం నేను చేయకూడదు, నేను చేశాను, నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను, వెళ్ళి హానెస్ట్గా ఒప్పుకుంటాను, నాన్న ఐఎమ్ సారీ రా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. ఐ నెవర్ వరీ టు షేమ్, ఒప్పేసుకొని నేను వెళ్ళి చెప్పుకోవడానికి నేనేమి తక్కువగా ఆలోచించను. ఐ నెవర్ ఫీల్ మై సెల్ఫ్ షేమ్. షేమ్ ఏంటండి? షేమ్ ఏంటి? మధ్యలో ఎక్కడుంది షేమ్ అనే పదం? ఎక్కడుంది అసలు? అయితే కక్ష లేకపోతే వృధాది చేయము, వాటితో ఏమీ చెయ్యొద్దంట. ఏం చేయాలో చూడండి, అది ఎలా చేస్తాం లేదు చూద్దాం. దాని తర్వాత వచ్చు నటించి ఒకడినొకడు తనకంటే యోగ్యుడు. వినయమైన మనస్సు కలిగిన వారే అంటే పాపిడి తీసి దూకోవాలా? ఏమండి ఇలా పైకి దూకోకుండా పాపిడి తీసి దూకుంటే వినయ మనసు వస్తుందా? నూనె రాసి నొక్కి పెట్టి దువ్వితే ఇయ్యా వినయ మనసులో, లేకపోతే తలకి మీరు వేసుకున్నాడు చెంగులు వేసుకు గుడ్లు కప్పేస్తే వినయ మనసు వచ్చేస్తుందా? ఇంటికి వెళ్ళినంటే దూపేస్తే ఎక్కడొస్తుందండి వినయ మనసు? లోపల ఫలిస్తే వస్తుందండి. క్రీస్తు మనసును మీరు ఆయుధంగా ధరించుకుంటే వస్తుంది. వింటున్నారు వాక్యాలు వింటున్నారు కానీ లోపల ఉంటుందండి. రకరకాల నీళ్లు మరుగుతుండేటప్పుడు కుక్కర్లో బియ్యం ఉంటాయి. బియ్యం ఏం ఉడకో, ఏం మరుగుతాయి? నీళ్లు మరుగుతాయి. కాసేపు అయిన తర్వాత కుక్కర్ ఏం చెప్పుద్ది తెలుసా నీకు? అంటది. దాని అర్థం ఏంటి? నన్ను ఆపు లేకపోతే పేలిపోతాను అంటది. అది కుక్కర్ కోపం. సిన్న ప్రెషర్ కుక్కర్ అని అన్నాక నువ్వు ఆపేసి 5 నిమిషాలు ఊరుకున్నావు అనుకోండి, ఏమవుద్ది? పుస్ అంటది. 5 నిమిషాల తర్వాత కోపం అంతా ఏమైపోద్ది? ఉడికిపోయి రెడీగా ఉంటుంది లోపల ఫుడ్, సాప కింద నీరు. ఇది ఎలాగుంటుంది ఈ కోపం? సాపంతా వెళ్ళిపోద్ది. నీకు అసలు చాపే కనపడుతుండదు, కింద కోపం కనపడదు. అంతా జారిపోయి మొత్తం అంటుకుపోయి ఆ తర్వాత నువ్వు పొరపాటు దాని మీద కూర్చుని నీకు అంటుకుపోద్ది, ఎవడొచ్చినా అంటుకుపోద్ది. అది కోపం. అత్త మీద కోపం దేని మీద చూపెట్టారంటారు కదా, అలాగనమాట. ఏంటి వృధాతిశయం చేత, కక్ష చేత నీ జీవితంలో వినయ మనస్సుతో నువ్వు చేయాల్సిన నీ మనస్సు, నీ క్రియ అబౌవ్ ద పెట్టినెస్ జీవించడానికి ప్రయత్నం చేశావు ఎప్పుడన్నా? ఇది దాటి నేను చేయాలి అసలు నీ కోరిక పుట్టిందా? ఈ వాక్యం చదివితే నీకు ఎప్పుడన్నా? నేను మొన్న మా చెల్లిని ఒక మాట అన్నాను, సీరియస్గా తిడుతుంది వాళ్ళ పాపని తిడుతున్నాను, ఇంకోలా తిట్టచ్చు కదా, ఇంకోలా తిట్టాను, మీరు అలా అడగకూడదని అదే అన్నాను, ఇంకోలా చెప్పాను.
ట్రై చేయండి ఇంకోలాగా, మీకు తిట్టాల్సి వచ్చినప్పుడు ఇంకోలాగా. ఒకసారి మీకే చెప్పండి, మీ పేరు పెట్టి ఆలివ్ గ్రీన్ ఇంకోలా తిట్టు ఎప్పుడు అని. రెగ్యులర్ వేషంలో తిట్టకండి, బైబిల్ చెప్తుంది. జస్ట్ చేంజ్ ఇట్ ఇంకోలాగా, ఇంకోలా. మా పాప ఏదో రియాక్ట్ అవుతుంది ఒక విషయం, నువ్వు ఇంకోలా చెప్పాను. అప్పుడు మెల్లిగా మార్చి, టెంపో మార్చి, క్యాజువల్గా మార్చి, మూడ్ లేదు ఇప్పుడు అంది, ఏమవుద్దు ఇంకోలా చెప్తే. దాట్స్ వాట్ గాడ్ వర్క్స్. దేవుడు పనిచేస్తాడు నీలో. అబౌ పెట్టినెస్, ఈ వాక్యం చెప్పడానికి ముందు నుంచి నేను ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను. వాళ్ళు ఉద్రేకపడిపోతుంటే నేను అలా ఉంచగలనా లేదా, వాళ్ళు రెచ్చిపోతుంటే వినగలనా లేదా, వాళ్ళు తిరగబడుతుంటే ఓపి పట్టగలనా లేదా, వాళ్ళు ఏదో చేయాలనుకుంటే, అసలు నేను జీవించాలనుకున్న జీవితము అది కాదు కదా. ఆ ఉద్రేకాలతో, ఆ రకమైన కోరికలతో, ఆ రకమైన పంతాలతో జీవించకూడదు కదా క్రైస్తవ్యం. ఎందుకు అలా చేస్తున్నారు వీళ్ళు? లెట్ మీ ట్రై, అసలు ముందు నన్ను నేను ట్రై చేసి చెక్ చేసుకుందాం. బాగుంది రిజల్ట్, ఎందుకంటే షుగర్ లేదు, బీపీ కూడా డౌన్ అయిపోయింది. ఎందుకు? పట్టదు కదా. ఒకటే పట్టుది ఏంటి? నా వాక్యము ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా, ఆ వాక్యం కోసం నేను బ్రతుకుతున్నానా లేదా, ఆ వాక్యం నాలో పనిచేస్తున్నా లేదా, ఆ వాక్యానుసారము నేను దానికి లోబడగలుగుతున్నానా లేదా. వర్డ్ ఇస్ నో వే అది కత్తండి, నిన్ను కోసిపోద్దండి, నిన్ను నరుకుద్దండి, మొక్కలు చేస్తుందండి, బట్ యూ హ్యావ్ టు లివ్ ఫర్ దట్. నువ్వు బతకాలండి, అంతే. ప్రయత్నించేయి. ఎన్నిసార్లు నువ్వు ఓపిక పడితే వాక్యం నీలో అంత ప్రజ్వలితది. వృధాతిశయంతోనైనను చేయక వినయ మనస్సు గలవాడై ఒకనినొకడు ఒకనికొకడు ఒకనికొకడు హలో హలో ఒకనికొకరు ఒకనికొకరు ఎంగొప్పే. బైబిల్ ఏం చెప్తుంది? నీకంటే గొప్పే. ఒప్పుకోనల్లా ఇక్కడే జబ్బు. భార్యాభర్తలు ఇద్దరు కొట్టేసుకున్నారు, అక్కడితో ఊరుకున్నారా? తీర్మానం తగుకి ఇక్కడికి వచ్చారు. ఏం చెప్పానని కొట్టాడండి. అంది నువ్వేం చేశావు? కొట్టానంది. అది నీకేం ధైర్యం అండి? అవునండి, చేసిన పని చెప్పాలి కదా అని. అది రెచ్చిపోటు, చేసిన పని చెప్పేసి పోద్ది. ఎవడు చెప్పాడు? ఒకరితో ఒకడు ఒప్పుకోమన్నాడు బైబిల్. అదే అది కాదు ఒప్పుకోమన్నది, ఈ చెప్పేసింది. సరే ఇద్దరు కొట్టేసుకున్నారు, నా కొట్టేసుకున్నారు, ఏం చేద్దాం అనుకున్నారని మీరే చెప్పండి. అది ఏం చేస్తాను నేను? మీ ఇద్దరు సమాధాన పడండి. అది ఎలాగో చెప్తారండి, దాని ముందు మాకు ఇద్దరికి ఏమైనా చెప్తారా చెప్పండి. అది ఇంకేం చెప్తాం? చెయ్యాల్సింది చేసేసుకుని తగలెట్టేసుకుని వచ్చేసిన తర్వాత, ఆత్మను అగౌరవపరుచుకునే క్రియ నువ్వు చేసిన తర్వాత ఆత్మ చెప్పే సంగతి వినపడదు. దట్ ఇస్ అ ప్రాబ్లం. వాక్యానికి వ్యతిరేకమైన పని నువ్వు చేసిన వెంటనే సాటన్ పనిచేస్తాడు కాబట్టి దేవుని స్వరం నీకు వినపడదు, వినపడదు. మామూలుగా కూడా మీరు గమనించండి, ఎప్పుడైనా నాకు ఈ పాపకి నా మీద బాగా కోపం వచ్చింది అనుకోండి, నేను ఆ అమ్మాయికి మంచి మాటలు ముద్దుగా చెప్తున్నాను అనుకోండి, వినపడతా? ఏమనిపిస్తుంది లోపల? ఆ ప్రెషర్ కుక్కర్ సౌండ్ ఫ్రీ అయిపోయిన తర్వాత ఎలా ఫ్రీ అవుద్దో, అది అయ్యాకే ఈ నా మాట వింటుంది. లేక అంతవరకు తుమ్ 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 లాడిపోద్ది, ముఖంలో కానీ ఒంట్లో కానీ ఎక్కడో కెమిస్ట్రీ బయటకు వస్తూ ఉంటుంది. నీ విశ్వాస జీవితంలో అబోవ్ పెటినెస్ జీవించే ఆలోచన నీకు రానంత వరకు యువర్ నో మోర్ ఎ క్రిస్టియన్. సొసైటీలో నీ వల్ల చాలా నష్టం ఉంది. ఎందుకో తెలుసా? వేశ్య వచ్చి యేసు ప్రభు వారి కాలు పట్టుకుంది, ఏమన్నాడు? ఇక నువ్వు పాపం చేయకెళ్ళిపో అన్నాడు. క్షమించడం లేదా? వేషధారి వస్తే ఏమన్నాడు తెలుసా? ఒరే వేషధారి, నీ కంట్లో ముందు ఉన్నటువంటి ఆ దోలం తీరా, తర్వాత నలుచుకుని మాట్లాడదాం అన్నాడు. ఎన్ని తిట్టాడు చూసారు? అయ్యో అయ్యో అయ్యో, మెత్తా 24:25 అన్నీ అయ్యోలే, 10 ఉంటాయి అక్కడ. వేషధారులని శాస్త్రులారా, వేషధారులారా, 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 వేషధారు. దేవుడు వేశ్యను క్షమించాడు, కానీ వేషధారుని విషయంలో మాత్రం ఆయన చాలా సీరియస్గా తీసుకున్నాడు. క్రైస్తవులారా, క్రైస్తవ వేషధారణతో ఎప్పుడూ కూడా జీవించకండి, అది మీకే నష్టం. దేవునికి ఏమి నష్టం కలగదు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు పరలోకంలో బోల్డ్ జాగా ఉంది, కానీ చిన్న మందే ఉందంట. సమస్య ఏంటో చూసారా? నేను స్థలం సిద్ధపరచు వెళ్ళుచున్నాను అన్నాడు యోహాను 14. తీరా అక్కడికి వచ్చేటోడికి చిన్న మందా భయపడకంటాడు. బోల్డ్ ప్లేస్ ఉంది, కానీ వెళ్ళడానికి ఇష్టం లేని వేషధారులు ఉండిపోతామట. ప్రయత్నించేయి. 4:2 ఫిలిప్పియన్స్, ఫిలిప్పి పత్రిక 4:2 ప్రభువు నందు ఏక మనస్సు గలవారై ఉండు. యువదయను సుంటికేను బతిమలకు వచ్చిన ఎక్కడ ఎలా ఉండాలి, దేనిలో ఏక మనసు కలిగి ఉండాలి? వదిన
మనిద్దరం కూడా చర్చికి వెళ్ళడం విషయంలో మాత్రం ఒకే టైంకి వెళ్ళిపోదాం. ఉత్తప్పుడు ఇన్ని దెబ్బలాడేసుకున్నా. ప్రభువు నుండి ఇద్దరు ఎలా ఉన్నారు చర్చికి వెళ్ళడం విషయంలో మాత్రం, ఎందుకంటే వాళ్ళు ఆయన ఇద్దరు ఊరుకోరు కాబట్టి. ఉత్తప్పుడు ఎలాగున్నా ప్రభు నందు ఏక మనస్సు. దయచేసి గమనించు, ఎందుకు అది బ్రతిమాలుచుంటాం అనే పదం ఎందుకు వాడతాం చెప్పండి? ఎప్పుడు వాడతారు మీరు? ఎప్పుడు బతుకు నడతారు మీ పిల్లల్ని? చేసినప్పుడే చేయనప్పుడే? మీరు వద్దన్న పనులు చేస్తున్నా, మీరు చేయమన్న పనులు చేయనన్నా చాలా ఆ బతిని నాటుకుంటారు. అని అంటున్నాడు, ప్రభునందు ఏక మనస్సు కలిగి ఉండడానికి మీరు బతిమాలుతున్నాడు. ఒక సందర్భంలో ఇంట్లో భేదాభిప్రాయాలు ఏదైనా సందర్భాన్ని బట్టి మీకు వస్తే ప్రభువు నందు మీరందరూ ఏక మనసులుగా రాగలరా, విడిపోతారా? ఇంట్లో నలుగురు ఉండని, ఐదుగు మంది ఉండని, ఇద్దరు ఉండని సమస్య వచ్చినప్పుడు ప్రభువు నందు ఏక మనసుతో ఉండగలరా? ఉండగలరా? ప్రభు నందు విడిపోతారా? ఏం చేస్తారు చెప్పండి? విల్ గెట్ సపరేట్, స్ప్లిట్ అయిపోతారు. దేవుడు దేవుడే, నాకు రావాల్సింది నాదే, నాది నాకే, తేల్చి తర్వాత చూద్దాం. అది కాదు బైబిల్. హే బైబిల్, బైబిల్ తేక్క, ఎక్కడ మధ్యలో వేసుకుని పెట్టుకో. ఎందుకు పెద్దానికి దేవుడు? ముందు మనందరం తెలుసుకుందాం రా. ప్రభు నందు ఏక మనసేయుండి, హృదాతిశయం దాటండి, కక్ష దాటండి, అబో పెట్టినెస్. అక్కడ అన్యాయం జరిగితే ఆయన చూసుకుంటాడండి, చూచుచున్న దేవుడు ఉన్నాడు. అక్రమం జరిగితే తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. సమస్య వస్తే సమాధాన పరచే దేవుడు ఉన్నాడు. ఇబ్బందులు కలిగితే పరామర్శించే దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఓ దూరం చేసి నువ్వే ముందు దానికి వ్యతిరేకంగా, ఆత్మీయ ప్రిన్సిపల్కే వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఏ దేవుడు నిన్ను దీవించగలడు? ఎందుకు ఆ క్రైస్తవ సాక్ష్యం కుటుంబంలో కుటుంబ పక్షంగా గౌరవ అగౌరవమైన పద్ధతిలో జీవిస్తాం? మేబీ ఈ గృహము క్రీస్తుకి అధిపతిని బోర్డులు పెట్టేసి క్రిస్మస్కి ఫుల్గా డెకరేషన్ చేసి ఇంటి చుట్టూ ఇంటి బయట లైటింగ్లు, ఆ స్టార్లు, బెలూన్లు కట్టేసి కేకులు కోసి బిర్యానీలు పనిచేసి నీ క్రిస్టియన్ హౌస్ గురించి ఉన్నటువంటి చుట్టుపక్కల అందరికీ కూడా ఈ వీధిలో క్రైస్తవులు ఈళ్ళే అని చెప్పేలాంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నా, పాపం ఏంటంటే, నేను ఆ పదం వాడుతున్నాను, పాపం ఏంటంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు తెలుసా? క్రైస్తవులు ఇలాగే ఉండాలి అని తెలుసుకుంటారు. ఒక్క ఛాలెంజింగ్ క్రిస్టియన్ వీధిలో ఒక్కడుంటే వాడిని చూసి నిజమైన క్రిస్టియన్ ఇలా ఉండాలని ఎప్పుడైనా ఎవడైనా మారడానికి వచ్చాడా చెప్పండి? అసలు ప్రేపోయేలుండో దేవుడేదో నిన్ను కరికరి పెట్టేసి, ఎందుకంటే రక్షణ యెహోవాను కలుగుద్ది, నీ వంత నువ్వేం రాలేవు, నేను చెప్పేస్తే సువార్త నువ్వు దూర్పోలేవు, ఎవడో వచ్చి నిన్ను నడిపించేస్తే నువ్వు నడవలేవు. దేవుడు నడిపించాడు కాబట్టి నిన్ను ఆకర్షించాడు. రక్షణ యెహోవాను కలుగును అంతే. నీ జీవితం పట్ల దేవుని యొక్క ఏర్పాటు ప్రణాళిక ఉంది కాబట్టి నీ తరాన్ని రక్షించుకోవాలనుకున్న దేవుడు అన్య జన్మలోంచి నిన్ను పేరు పెట్టి బయట పిలిచాడు. ఎవడో చెప్తే నువ్వు రాలే, ఎవడో నిన్ను నడిపించలేడు, దేవుడే నడిపిస్తాడు. దాట్స్ అ గాడ్స్ యునైట్ ప్లాన్. ఆ యునిక్ ప్లాన్లో నువ్వు మిస్ అవ్వలేవు. పట్టేసుకున్నాడు దేవుడు, వచ్చేసావు. నువ్వు నిజంగా జీవిస్తే నీకు అనిపిస్తుంది ఎలా జీవించాలని, నీకు కోరిక పడుద్ది, నువ్వు ఆశిస్తావు, వాళ్ళ ప్రకారం నడుస్తావు, వాళ్ళ ప్రకారం నువ్వు మాదిరిగా ఉండిపోతావు. అనేకులు నిన్ను చూసి ఇలా బతకాలండి అనిపించేస్తుంది. కానీ ఈరోజు ఈ ఆదృచ్ఛికమైన ఈ మారు మనసు లేని క్రైస్తవులు చాలామంది వచ్చేయడం వల్ల సంఘంలోకి, సమాజంలోకి, వాళ్ళందరూ మనుషులను చూసి ఏం చేస్తున్నారు తెలుసా? ఒరే క్రైస్టియన్స్ అంటే ఏట్ లేదురా, శుక్రవారం అక్కర్లేదురా, మంగళవారం అక్కర్లేదురా, ఉపవాసం అక్కర్లేదురా, తిండి ఏదని తినేచ్చురా, పదండ్రా బాబు మారిపోదు మతంలోకి. మేము కూడా కలిసిపోతామని నేను ఒక ఆవిడ వచ్చి ఎక్కడికన్నా మీలో కలిసిపోతానండి. ఎక్కడ కలిసిపోతావు మాలో? ఏంటి మాదేంటి ఇది? ఏమన్నా రొంగ జనకు ముంచుకోవడానికి నిన్ను? ఏం నీ బాధ ఏంటి చెప్పండి? ఇంకొద్దు బాబు పూజలు కట్ట చేయలేకపోతున్నాను, జుట్టు అంత తెలగైపోతుంది. మరి ఇప్పుడు ఎందుకు రంగు వేసుకోవచ్చు కదా ఇక్కడైతే, ఇక్కడ అలాంటి ఏటి ఉండవు కదా. మీ దగ్గర ఏంటి నాన్ వెజ్? మాకైతే 3 రోజులు 4 రోజులు తినడానికి అవ్వదు బాబు, నోరు చచ్చిపోతుంది. మీలో దీపేమనుకో, పొద్దున్న మొదటి దగ్గర నుంచి మొదలెట్టచ్చు, పొద్దున్న నుంచి తినేచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఏటు అడ్డు అది ఉండదు కదా బాబు. మాకేటి తడి మడి ఆచారము మైలు ఎన్నో మా మీకు అయ్యేటి లేటు కదా బాబు, అందుకే దీపోతారు. మీలో దేనిలో దీపోతావు? ఇస్ ఇట్ రిలీజియన్? ఇస్ ఇట్ అవే? ఇది మార్గమా? నీకున్నటువంటి మతమా? మరి నువ్వు మతంలాగా ప్రవర్తిస్తే అందరూ మతంలోకి చేరుతారు. మార్గంలో నువ్వు ప్రవర్తించుడు భయపడిపోతారు. ట్రై చేయి. అబోవ్ పెట్టినెస్ నువ్వు జీవిస్తున్నావా లేదా? ఫిలిప్పి పత్రిక 15:15 అంటాడు, కొందరు ఆ సూయ చేతనం ఆ లక్షణం మనకుందో లేదు చూడండి ఒకసారి. ఫిలిప్పి 1:15 కొందరు అందరూ కొందరు అందరూ కొందరు
అందరిలో నువ్వు ఉంటావా కొందరిలో నువ్వు ఉంటావా? అందరిలో వెళ్ళిపోతావా నువ్వు, లేదు నేను కొందరిలో ఉంటానంటావా? అసూయ చేతను ఉన్నా మాటేటో చూసాక తర్వాత వెళ్దాం. ఉప్పు వేయకుండా కార్యహిత ఎలాగా? అసూయ ఉందా లేదా? ఆ కొందరిలో నువ్వు ఉంటావా అందరిలో నువ్వు ఉంటావా? ఒక ఆయన ఎవరో అబద్ధం మాట్లాడాడు, అసూయ ముందు పుట్టి తర్వాత ఆడమ్మాయి పుట్టింది అన్నాడు. అసూయ ముందు వచ్చేసిన తర్వాత స్త్రీ పుట్టిందంట. కాదు, అసూయ పుట్టిన తర్వాతే ఈ లోకంలో మనం పుట్టాం. అలా తయారయ్యాం మనం. చెక్ చేయి, అసూయ ఉందా లేదా నీలో? ఉందా లేదా? ఎంత ఉంది? ఎక్కువ, తక్కువ, మీడియమా, మోడరేటా? ఎంత ఉంది పోర్షన్? ఎంత ఉంది అనుకుంటాం? సుమారు సుమారు చెప్పండి. ఒక 1 డిగ్రీ 2 డిగ్రీ లేకపోతే తులము కేజీ నువ్వేం చేయి, ఏం కొలుసుకుంటావు? అసూయ చేతను ఏం బుద్ధి? ఏం బుద్ధి? కలహ బుద్ధి అంటే గొడవలు పడే బుద్ధి, గొడవలు పెట్టే బుద్ధి, గొడవలు వినే బుద్ధి, గొడవలను తీసుకెళ్ళి ఇక్కడి నుంచి అక్కడ చెప్పే బుద్ధి, ఇవన్నీ కలహ బుద్ధే. నిజంగా చెప్పండి, నాకు ఇది ఉంది లేదు ఒప్పుకో, ఒకసారి నేను కళ్ళు మూసుకుంటున్నాను ఒప్పుకో. ఈ రెండింటిలో నీ దగ్గర ఏది లేదు చెప్పు. ఉందా లేదే? బయటికి కనపడమండి, కెమిస్ట్రీ అంత లోపలే, రసాయనిక పరిచర్య అంత లోపలే. అది అబౌతట్ జీవించండి. అందుకే తర్వాత వచ్చిన ఉంది, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించుతున్నారు, వారైతే నా బంధకములతో కూడా నాకు ఏంటి? ఆల్రెడీ కొట్లు కట్టేసి ఉన్నాయి ఈ భయ్యాకి, వాళ్ళు వచ్చేసి దాని మీద ఇంకేదో శ్రమ కలిగించాలని చూస్తున్నారు. అరే అడిగి చేతులు మాత్రమే కట్టావు, కాళ్ళు కూడా కట్టరా అన్నాడంటే ఎవడొచ్చి? బంధకాలు ఒకవైపు, అతనికున్న బంధకాలు వేరే, వీళ్ళు చేసే ప్రవర్తన వల్ల ఇంకా ఎక్కువ శ్రమ పెడుతున్నారంట. ఆలోచించుకోండి, ఈరోజు క్రీస్తుకి మీరు ఏదే పని చేస్తున్నారు, ఆయన సిలువ ఎక్కడం ఈజీ, ఆయన్ని సిలువ మించి కిందకి దిక్కకుండా, పైకి వెళ్ళనివ్వకుండా, ప్రాణం పోనివ్వకుండా, నోటికి చిరకనిచ్చి ఏం చేద్దామనుకుంటున్నావు? కొద్ది సమయం దాహం ఇచ్చి నువ్వు బతుకు బాబు, కాసేపు అక్కడే ఉండు అన్నట్టు నువ్వు చంపేస్తున్నావు ఆయన్ని. అసూయ, కలహ బుద్ధి, మంచి బుద్ధి. మంచి బుద్ధితో చేయటం కూడా అవతల వాడికి ఏం కలిగిస్తున్నారు? వాళ్ళు హాని కలిగిస్తున్నారు, పౌలుకి నొప్పి కలిగిస్తున్నారు. ఈరోజు నువ్వు సంఘానికి వ్యతిరేకంగా, కన్సర్న్ ఇస్ గుడ్ బట్ ఇట్ ఈస్ పెయినింగ్ టు ద చర్చ్ అండ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము క్రీస్తు శరీరము, సంఘంలో నువ్వు చేయబోతున్న మంచి కాల్ మంచి కన్సర్న్తో ఉన్నటువంటి చాలా పనులు బాడీ ఆఫ్ క్రైస్ట్కి హాని కలిగిస్తున్నాయి. ఒక సోదరుడు వచ్చి చెప్తున్నాడు, పాస్టర్ గారు అతను చర్చికి రావట్లేదు కదా అని పలకరిద్దామని ఇంటికి వెళ్ళానండి, వాళ్ళ పెద్ద పాప లెక్కలు కదా చూషన్ చెప్పమందండి. నేను చూషన్ చెప్తుంటాడు, అన్యాయంగా ఆలోచిస్తున్నారండి అన్నాడు ఆయన. చర్చికి రాకపోవడం ఏంటి, నువ్వెళ్ళి పలకరించడం ఏంటి, ఆ పెద్ద పాప చూషన్ చెప్పమంటే ఏంటి, నువ్వెళ్ళి చూషన్కి వెళ్ళటం ఏంటి, వాళ్ళు అనుమానించే స్థాయికి బతకడం ఏంటి, ఏమైంది? ఏదో జరిగింది. మనం ఇలా ఆవలించక్కర్లేదు, లెక్కటే గలం. ఏదో ఎందుకు జరిగింది, ఎవడిచ్చాడు అవకాశం, ఎవరు తీసుకున్నాడు? కన్సర్న్ ఇస్ గుడ్, మంచి చేద్దాము, అట్ ద సేమ్ టైం మార్గం తప్పు, ద వే ఈజ్ రాంగ్. చాలామంది బైబిల్లో భయంకరమైన హెచ్చరికలు ముగ్గురికి ఇచ్చారు. ఏంటో తెలుసా? విధవరాలు గురించి జాగ్రత్త ఉండమన్నాడు. దయచేసి ఇక్కడ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, యవ్వనస్తురాలైన విధవరాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండమన్నాడు. వాళ్ళు ఈ ఇద్దరూ కాకుండా మూడో వ్యక్తి ఉంది, కొండెగాళ్ళు అని. ఈ ముగ్గురు గురించి ఎందుకు ప్రమాదకరమని చెప్పాడంటే, యవ్వనస్తులు, యవనస్తురాలు విధవరాళ్ళు, యవనస్తులైన విధవరాళ్ళు, కొండెగాడు, ఈ మూడు ఏం చేస్తారంటే మాటి మాటికి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరుగుచు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు కాబట్టి వెళ్ళి పలకరించుకునేవాళ్ళు, ఇప్పుడు తిరగక్కర్లే, వీళ్ళు రుంగు తిప్పేస్తారంతే, సర్కిల్ సర్కిల్ ఫోన్లో తిప్పేస్తారంతే. ఆవిడ రాకపోతే, ఈయన రాకపోతే, ఆయన వెళ్ళకపోతే, ఈయన నీకెందుకండి? కన్సర్న్ ఇస్ గుడ్ అండి, మంచిది, కానీ శ్రమ కలిగిస్తున్నావే. నీ క్రియ క్రైస్తవ సాక్ష్యానికి మచ్చ, మంచిది కాదు పని. నీకు నీకు నిజంగా నొప్పి కలిగితే మోకరించయ్యా, ఓ పూట ఉపవాసం ఉండయ్యా, ఓ రోజు ఏడు అయ్యా, దేవుని సన్నిధిలోకి వచ్చి గడుపయ్యా, తీర్మానం చేసుకో. ప్రభు ఆ వ్యక్తిని తిరిగి నేను మందిరంలో చూసేంత వరకు, ఆ వ్యక్తి బలహీనత విడిపించేంత వరకు, ఆ పరిస్థితి అంతా ఆ ఇంట్లోంచి మారేంత వరకు నేను నీ సన్నిధిలో ఆ కుటుంబం కొరకు పూటపడుతున్నానని చెప్పవయ్యా. అదండి ప్రేమ, బంధకాలు కలిగించే ప్రేమ. ఏముంటుందో చూడండి, ఆ కింద ఉంది,
శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటించుచున్నారట. ఎలాగా? శుద్ధ మనసుక. ఇక్కడ ఆలోచన మంచిది అవ్వచ్చు, క్రియ చెడ్డది, ఉద్దేశం మంచిది, మార్గం చెడ్డది, వాళ్ళ దగ్గరికి నేను చేయాలనుకున్న ఉపకారపు పద్ధతి మంచిదే, కానీ వాళ్ళతో చేసే విధానము నీతి కాని విధానం. ఇవి శుద్ధ మనస్సు కానివి. నీ హృదయములో నీకు నచ్చినట్లుగా నువ్వు అనుకునేటట్లుగా దేవుడు ఆల్వేస్ డీల్ చేయనివాడు. ప్రియులారా, ఒక సమయం చెప్తాను వినండి. నేను ఎప్పుడు కూడా కానుకల గురించి ఎప్పుడు వాక్యం చెప్పలా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, బైబిల్ని బట్టి చాలామంది వచ్చి మాకు దీవెనలు మీరు పోగొట్టేస్తున్నారు అన్నాడు. అయితే దీవెనలు డబ్బులు ఇస్తే రావురా, నిన్ను నువ్వు ఇచ్చుకుంటే వస్తాయి అని చెప్పడానికి ఏమేమి ఇస్తే దీవెనలు అనే డబ్బుల గురించి కొన్నిసార్లు మాట్లాడటం జరిగింది. ఒక సందర్భంలో నేను ఒక సహోదరుడి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటికి విషయం ఏదో జరిగింది, ప్రార్థన చేసాం, అంతా వచ్చేస్తున్నాం. వచ్చేస్తూ ఉంటే ఆ సహోదరి నా ఎదురుగా వచ్చి, పాస్టర్ గారు ఈ కానుక తీసుకోండి అంది. మాకు అసలు మొహమాటం, సిగ్గు ఈ రెండు లేనోడిని, ఏమీ చెప్పాలానే రెండు నిమిషాలు తడబడతా, సారీ సిస్టర్ నేను దానికోసం రాలేదు అన్నాను అనేసి ఆవిడకి మొహం మీద చెప్పేసేటట్టుకి ఆవిడ ఏం నొచ్చుకుందండి, కొంచెం హట్ అయింది. నేను ఆవిడ మొహం కూడా చూడలా, అవన్నీ వదిలేండమ్మా దేవుడు చూసుకుంటాను అని చెప్పి నేను వెనక్కి తిరిగి కారు దగ్గరికి వెళ్తాను, ప్రభు నువ్వు వెళ్ళి తీసుకో అన్నాడు. బెక్క చచ్చిపోయాను. ఏంటి ప్రభు ఎవరన్నా ఇటు అటు చూశాను, ఎవరో లేరు. మళ్ళీ మాట్లాడకుండా కామ్గా డోర్ ఎక్కుతుంటే నీకు చెప్పిన పని చెయ్యి, వెళ్ళి తీసుకో అన్నాడు. గుండె పగిలిపోతుందో పక్క. అప్పటికే పెద్ద ప్రెస్టీజ్గా డాబుగా యాసం వేసి తిరగబడిపోయి తిట్టేసి తిరిగి వచ్చేస్తున్నా, తీసుకోను అది కాదు ప్రభు, ఆవిడ రేపు చచ్చిపోతా తీసుకుంటాను ఎవరు, వెళ్ళి తీసుకోపడా. వింటామా, ముండుండి కదా, వెళ్ళి కారు కీ పెట్టి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లేదు అది, దెబ్బగొడిచాడని అర్థమైపోయింది. ఏసి అడిగినా అయ్యో ప్యాడ్ ఆఫీస్ ఎప్పుడు దెబ్బలు అట్లా ఓటు తెచ్చుకోకూడదు, బ్రాంచ్ బ్రాంచ్ లాగా ఉండాలి. తప్పకుండా తావేసి కారు స్టార్ట్ అవ్వలేదు బ్రదర్ అని ఆవిడ వచ్చింది. ప్రభు ఆవిడ వస్తుంది ఇప్పుడు ఏం చేయండి, ముందు తీసుకో స్టార్ట్ అవుతారు టైంలో. ఇప్పుడు ప్రెస్టీజ్ ఇష్యూ, ప్రెస్టీజ్ ఇష్యూ, మళ్ళీ అదే చెప్తున్నాను మీకు, ఇట్స్ ఎ ప్రెస్టీజ్ ఇష్యూ, వెళ్ళి తీసుకో అన్నాడు. వెంటనే కారు నుంచి గమ్మును బయటకు దిగి ప్రెసిలాడమ్మా బ్రదరు ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటంది, ప్రాబ్లం నేనే ఆ కానుక ఇవ్వండి అని, మీరు తీసుకోనున్నారని మా ఆయనకి ఇచ్చానన్నాను. ఎప్పుడు ఎవరి దగ్గర నిలబడకూడదని నా తీర్మానాలు. ఆవిడ వచ్చేంత వరకు నుంచోవలసి వచ్చింది, కిర్రమని బీరువా సప్పుడు కోసం చూసినట్టు అలా నుంచున్నా. ఆవిడంది తెమ్మంటారా అని బతుకైపోయింది. ఏంటి ప్రభువా, నోరు మూసుకుని తీసుకో, నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, కారు స్టార్ట్ అవుదని భయము, ఆవిడ వెళ్ళాలా వద్దా చెప్పాలి ఇప్పుడు నేను. అలా నిలబడిపోయాను ఇద్దరు. ఆవిడే నా బాధ అర్థం చేసుకున్నాడు అంటే దేవుడు మాట్లాడినట్టున్నాడు ఆవిడతో. ఉండు ఉండు బ్రదర్, ఒక్క నిమిషం బ్రదర్ అని పరిగెత్తుకుని మూడు అంతస్తులు పైకి ఎక్కి అలా ఆయన పిలిచి పాస్ గారికి ఆ కానుక ఇచ్చేద్దాం తీసుకురాని అంటే ఆయన ఇప్పుడా అన్నాడట. ఆల్రెడీ అక్కడ ఫుడ్ తెచ్చినోడికి ఇచ్చేసాడు, వెంటనే సెటిల్ అయిపోతాయి కదా. వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు డబ్బులు ఏటీఎం నుంచి డ్రా చేసుకురారా అని చెప్పి ఆ డబ్బులు తీసుకొచ్చిన తర్వాత ఆవిడ దారిలో నిన్న నా ఎండలోనే నుంచోమన్నాడు దేవుడు, ఇంటికి వెళ్ళొద్దన్నాడు. ఆ కారు బయట నుంచునుంటే 3/4 గంట తర్వాత ఆవిడొచ్చి ఆ డబ్బులు ఆ పిల్లోడి దగ్గర తీసుకుని, పాస్టర్ గారు ఏమనుకోకండి అంది, ఏమనుకుని తల్లి లోపల ఏడుచుకుంటున్నాను, ఏమనుకుని తల్లి ఇవ్వండి, తీసుకున్నా దేవుని స్తోత్రం అని చెప్పి కారు ఇలా స్టార్ట్ చేసి చక్క స్టార్ట్ అయిపోయింది. ఏమైపోయింది దాని రోగం కుదిర్చాడు ఆయన, నా రోగాన్ని కుదిర్చాడు. గాడ్ విల్ నెవర్ డీల్ యూ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ అండ్ సేమ్ వే. హీ సమ్ టైమ్స్ హీ అబ్జెక్ట్స్, సమ్టైమ్స్ హీ క్వశ్చన్స్, సమ్టైమ్స్ హీ మేక్ యూ టు మూవ్. ఆయన ఏ పద్ధతిలో నడిపిస్తున్నాడో నడవండి, అంతేగాని నన్ను ఎప్పుడు ఇలాగే నడిపిస్తాడని ఎప్పుడు ఎలకండి. చాలాసార్లు మీకున్నటువంటి ప్యాటర్న్ ఆఫ్ లివింగ్ని మీరు దాటరు, సిస్టమ్ ఆఫ్ లివింగ్ని దాటరు. దేవుడు మారుస్తాడు, మార్చి నీకు ఉపదేశాన్ని సిద్ధపరుస్తాడు. ఆ రోజు నాకు కారు ఎక్కాను, డ్రైవ్ చేస్తుంటే స్టీరింగ్ ఇటు ఇటు వెళ్ళిపోతుంది, బొర తిరిగేసింది కదా, వెళ్ళిపోతుంది, తీసుకెళ్ళి పక్కకు పెట్టి బయటకు వచ్చి కూర్చున్నాను, మంచినీళ్ళు తల మీద నుంచి పోసుకుని ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏం చేసావు ఇవాళ నువ్వు నాకు అనంటే, నువ్వేం నేర్చుకున్నావు చెప్పన్నాడు. చాలా నేర్చుకున్నాను, దాన్ని ఫాలో అవ్వ అన్నాడు. అలాగే ప్రభా, మళ్ళీ అప్పుడు కారు ఎక్కాక మైండ్ స్టేబుల్ అయ్యింది. అంటే నీ జీవితంలో నీకు తెలిసిన దేవుడు ఎప్పుడు ఒకేలాగా ఉండడో,
ఈ సమ్ టైమ్స్ హి ట్విస్ట్స్ అమ్మా దేవుడు అనకండి ఆ ట్విస్ట్ లో మీరు ఉండండి యు విల్ సీ ది బ్లెస్సింగ్స్ యు విల్ ఎంజాయ్ ది గాడ్స్ లవ్ ఆ ప్రేమ యొక్క పరిపూర్ణతను చూస్తావు ఆ పద్ధతినే తప్పు అనుకుని అలుసుగా తీసుకుని దేవుణ్ణి నేను వ్యతిరేకించే స్థాయికి వెళ్తే మాత్రం జాగ్రత్త ఈ వాచ్యం చెప్తుంది అబోవ్ ద పెట్టినెస్ ను జీవించడం నేర్చుకోవాలి అని ఖచ్చితంగా చెప్తుంది 18వ వచనం ఆయననేమి మిష చేతనే గాని సత్యం చేతనే గాని ఏ విధమైన చేతనను క్రీస్తు ప్రకటించబడుతున్నాడు అందుకు నేను సంతోషించున్నాను ఇక ముందును ఏం చేస్తాం చెప్పండి సంతోషించక ఏం చేస్తాం నేను మా చర్చిలో విలేజ్లో ఒక వీధిలో ప్రార్థన పెట్టాలని తెగారాట పడుతున్నానండి ఆ వీధి నుంచి ఎవ్వరు చర్చికి రారు ఆ వీధిలో ఎలాగైనా ప్రేయర్ పెట్టాలంటే లాస్ట్ వీక్ ఛాన్స్ వచ్చింది ఒక సిస్టర్ మా వీధిలో పెట్టండి అమ్మా మీ వీధి ఫ్రంట్ డోర్ వైపు పెడితే మళ్ళీ ఇంకో వీధిలోకి వెళ్ళిపోద్ది బ్యాక్ డోర్లో పెడతానండి అలాగే బాబు అందే అంత శుభ్రం చేసేద్దాం అని చెప్పేసి అన్ని ప్లాన్లు వేసుకున్నాం సౌండ్ బాక్స్లన్నీ బిగించేస్తాం రెడీ అయిపోయాం అంత రెడీ అయిపోయాం ఆ రోజు పొద్దున్న ఇంటికి వెళ్ళి చెక్ చేసి వస్తే ఇంటికి ఇంత తాళం కప్పేసి ఉంది సాయంత్రం వరకు ఓపి పట్టాం సాయంత్రం ప్రేయర్ లేదు ఏంటని అడిగితే వాళ్ళ అక్కగారు చనిపోయారట ఆవిడ వెళ్ళిపోయింది బా నిన్న వచ్చింది ఆవిడ వచ్చి అందరూ నన్ను క్షమిస్తారనుకుంటున్నానండి ఏం చేస్తాం మరి వారం రోజులు కనిపెట్టాం ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాను ప్రభువా అక్కడ ఏం మాట మాట్లాడాలి ఎవరికి సంబంధించిన మాట మాట్లాడాలి ఏ పదం పలకాలి సువార్త ఎలా చెప్పాలి ఏది మీరు అనుకో పాస్ గారు వస్తే ఎరగదీసేస్తాడు వాక్యం ఏం ఎరగదీయడానికి ఉండదు దేవుడు ఏం మాట్లాడితే అది మాట్లాడితేనే అక్కడ ఇరుగుద్ది లేకపోతే ఎవడో హృదయాలు ఎరగవు అతకవు ఆలోచిస్తున్నాడు ప్రభువా రాత్రంతా కనిపెట్టి దేవుని జ్ఞానం కొరకు ఎదురు చూసి ప్రతి సమయంలో ఇచ్చిన అనుభవం అన్నీ తీసుకుని అన్నిటినీ దగ్గర పెట్టుకున్నాను ఛాన్స్ మిస్ నిన్న మొన్నటి వారం మళ్ళీ ఆమెను అడిగానేమా పెడదామా అని అంటే ఇప్పుడే వదిలే బాబు అనేసింది సంతోషించక ఏం చేస్తాం చెప్పండి కొన్ని పనులు మీకు వ్యతిరేకంగా ఉండేటప్పుడు కూడా పౌలు సంతోషిస్తున్న సంతోషంలోనే తృప్తి పడాల్సి వస్తుంది కానీ అదే నువ్వు పర్ఫెక్ట్గా చేస్తే పౌలు అక్కడ ఏం చెప్పు ఉండేవాడు నా సంతృప్తికి నా ఆనందానికి హద్దులు లేవని చెప్పి ఉండేవాడు ఈరోజు నీ క్రైస్తవ జీవితం గురించి ప్రభు పోన్లే ఆ వీధిలో ఆవిడ ఉందలే అనుకుంటున్నాడా ఆ ఇంట్లో ఆయన ఉన్నాడులే అనుకుంటున్నాడా లేక అక్కడ చూస్తున్న నిన్ను చూసి వీళ్ళున్నారు నాకు ఇక్కడ ఒక జనం ఉంది అని నీ గురించి సాక్ష్యం చెప్తున్నాడా అబోవ్ పెట్టినెస్ చిన్న చిన్న పనికిమాలిన విషయాలను దాటి వృధాతిశయం కలిగించే విషయాలను దాటి కక్ష ఉద్రేకాలను దాటి జస్ట్ అబోవ్ దట్ ఒక్క వారం జీవించండి మిమ్మల్ని బతిని అడుగుతున్నాను చేతులెత్తి ఈ ఒక్క వారం కోపంగా ఉండను కొన్ని తీర్మానాలు చేసుకుందాం ఎవరికి నచ్చలేదా ఈ ఒక్క వారం కోపంగా ఉండను ఎప్పుడు నువ్వు ఈ వాక్యం వింటే అప్పటి నుంచి ఒక వారం నేను కోపంగా ఉండను ఎవరి మీద అతిశయపడను ఎవరిని చూసి అసూయపడను ఎవరిని చూసి విసిగిపోను ఏ పరిస్థితిని చూసి నేను కృంగిపోను ఏ పరిస్థితుల్లో కూడా నేను ఆయాసపడను ఆవేశపడను తీవ్రమైన పద్ధతులకు రాను ఆరోగెంట్గా బిహేవ్ చేయను అన్ని పరిస్థితుల్లో కూడా నేను ఎక్కడ ఎవరిని బాధ పెట్టకుండా వాళ్ళు నాకంటే విలువైన వారని వాళ్ళ కోసం నేను గాయపడకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఆ ప్రదేశంలో నేను జీవించాలనుకుంటున్నాను లెట్ అస్ ఇంప్రూవ్ యువర్ డెసిషన్స్ అవతల వాళ్ళు బాధపడతారంటే కొద్ది నిమిషం ఆపి ఓపిపడితే నష్టమే ఉంది దేవుడు ఆనందిస్తాడుగా నిన్ను పూర్తిగా ఆ కోపం అనేటువంటి విటమిన్ని తీసేయలేడు దేవుడు ఎందుకో తెలిసి ఇచ్చినోడు ఆయనే ఒకసారి ఇస్తే తీసుకోడు దాన్ని సాధు చేస్తాడు షాప్ చేస్తాడు బాగా కోపమట బాగా కోపం ఈరోజు ఆవిడొచ్చి చెప్తుంది పాస్ట్ గారు నా కోపం మీరు చూశారు కదా అవునమ్మ ఇప్పుడు ఏమైందని సప్పుడు అయిపోయిందని అంతను ఏమైందని కొడుకు కొడుకు ఏం నీ కోపానికి కొడుక్కి సంబంధం ఇప్పుడు ఆడి కోపం చూసి నా కోపం తగ్గిపోయిందండి ముళ్ళుని ముళ్ళుతుంది దేవుడు పద్ధతులు మనం చెప్పలేము జాగ్రత్త కొన్ని విషయాలు నీ ముందుకు తీసుకొచ్చినప్పుడు నిన్ను సాధు చేయడానికి మనుషుల్నే వాడుకుంటాడు దేవుడు కాబట్టి చాలా జాగ్రత్త అబోవ్ పెట్టినెస్ ను జీవించడానికి ప్రయత్నించండి ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం ఒకసారి చదివేద్దాం నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనైనాను ఎదిరించు వారికి బెదరక అందరును ఒక్క భావముతోనే సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీ ఎళ్ళకాడ ఉండండి అది దేనికి తగినట్టుగా ఇవాళ మీకు వాక్యం కొత్తగా ఉంది కదా ఏంటి మా జీవితాలలో
మేము చేయాల్సిన ప్రవర్తన ఫలాల మధ్య దేవునికి సంబంధించి మీరు ప్రసంగాలు ఎలాంటి వినడానికి ఇష్టపడరు, ఎందుకంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఈ రాత్రి మీ కోటి వచ్చేస్తుంది, రేపు పొద్దున కల్లా మీరు కోటీశ్వరులు అయిపోతారు, మీ సమస్యలు పోయి వెళ్ళిపోండి అంటే మీకు నచ్చుద్ది. నీ బతుకు మీ వీధికి మీ దేశానికి మీ సంఘానికి ఆశీర్వాదకరంగా మారాలంటే నిన్ను చూసి నీలో పనిచేస్తున్నటువంటి ఆ వాక్యం యొక్క పరిశుద్ధ లేఖన సత్యము అనేకులు నిన్ను చూసి వెంబడించగలిగే జీవించకపోతే అవసరం లేని బ్రతుకు బతికేస్తున్నావు క్రిస్టియానిటీగా. యు మే నాట్ సే ద బీసీసీ, నేనేదో కన్వర్టెడ్ క్రిస్టియన్ అని చెప్పుకునేటువంటి బీసీసీ సర్టిఫికెట్ నీ అక్కర్లా, కానీ నీ హృదయానికి తెలుసు నువ్వు క్రైస్తవ మోసంలో బతుకుతున్నావని. రుజువులు లేవు ఇక్కడ, సర్టిఫికెట్లు ఏమాడు ఇష్యూ చేయడు, అని నీ హార్ట్కి తెలుసు నిన్ను నువ్వు ఎంత మోసం చేసుకుని బతికేస్తున్నావు. అబోవ్ పెట్టినెస్, ఆయన చదువుతున్న మాట అంటే మీరంటే మీరు ఏకభావంతో విశ్వాస పక్షముగా మీరు పోరాడాలని, ఏక మనసు గలవారి నిలిచి ఉండాలని ఆలోచించండి. ఒకసారి ఉన్నాయా మనకి ఇవన్నీ? ఒక ఇంటికి వెళ్తే ఆ పక్కింటి ఆవిడ వచ్చి, పాస్టర్ గారు, సిస్టర్ గారు, ఫీబీ ఆవిడ పేరేది చెప్పారండి, ఆవిడ పేరు చెప్పారు, ప్రార్థన చేయమని. ఏమ్మా మీరు చర్చకి వెళ్ళరానంటే వెళ్తామండి, మరి మీ పాస్టర్ గారు ప్రార్థన చేయరండి అంటే మీరు ప్రార్థన చేస్తే తొందరగా అవుద్దని. ఎవరు ప్రార్థన చేస్తే అవుతుంది? పాస్టర్ గారు నేనా? చాలామందికి అర్థం కాని ఏంటంటే దేవుని దగ్గరకు వెళితే అవుతుంది అనే దాని బదులు ఫలానా పాస్టర్ దగ్గరికి వెళ్తే అవుతుంది, ఇప్పుడే మిస్ అయిపోయావు. సువార్త ఏంటి? క్రీస్తా పాస్టరా? సువార్త ఎవరు? నీ కొరకు మరణించినోడు మీ పాస్టరా? యేసుప్రభా. మరి సువార్త పక్షంగా ఏకభావం అంటే నీకు అందరికీ ఒకే దేవుడు, ఒకే వాక్యము, ఒకే ఆత్మ, ఒకే నీతి దాటిపోయి నువ్వు ఆలోచిస్తే ఎలా అవుతుంది? దయచేసి ఓవర్కమ్ చేయాల్సిన ఇష్యూస్ని మీరు ఓవర్కమ్ చేయండి, విడిచిపెట్టండి. దేవుని వాక్యం చెప్తుంది ఏకభావము కలిగి చాలా విషయాల్లో కలిసి కలిసి కోఆపరేట్ చేసుకోండి, కలిసి ఉండండి, కలిసి చేయండి, కలిసి చేయండి. అందరినీ కలిపితే సంఘం నుండి రాజకీయాలే. వదిని ఈ సీరంతా ఈ పేస్ట్ కొంటావా, ఈ సబ్బు బాగుంటుంది, ఈ ఫ్లోర్ క్లీనర్ బాగుంటుంది, మాది యామ్వే, మాది ఇంకోవే, రాజకీయాలు. లేకపోతే వ్యాపారశాల, నా తండ్రి గృహాన్ని మీరు వ్యాపారం చేయకుండా అంటే ఇదో పెద్ద బిజినెస్ సెంటర్ లాగా మారిపోద్ది, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బిజినెస్ మ్యాగ్నెట్లు అయిపోతారు. అయితే రాజకీయానికి వస్తావు, లేకపోతే ఎవడన్నా చెడిపోతే అడుగుని మాట్లాడుకోవడానికి వస్తావు, లేకపోతే ఎవడి గురించో ఏదో మాట్లాడుకో. నీ జీవితంలో ఏకభావం దేని గురించి ఉండాలండి? క్రీస్తు గురించినటువంటి ఏకభావం. మీరు ఎవరినైనా పలకరించుకునేటప్పుడో చెప్పేటప్పుడో క్రీస్తు యొక్క ప్రేమను సంపూర్ణంగా చేసిన మొదటి సంఘం మీకు ఆదర్శంగా ఉండాలి. కానీ ఈరోజు జనాల సంఖ్య పెరుగుకున్న మెగా చర్చిలు మీకు ఆదర్శం కాదు. నీ స్థానానికి నువ్వు పదిలపరచుకోవడానికి సెక్యూరిటీ కాదు నీ చర్చ్ అనేది, క్రీస్తు నామము కొరకు మహిమపరిచే జీవిత సాక్ష్యం కొరకు. ఎట్లా ఉంది నీ సాక్ష్యం? నీ గురించి నీ చుట్టుపక్కల నీ కమ్యూనిటీ వాళ్ళు నీవు జీవించే జీవిత విధానం ఏమైనా మాట్లాడుకుంటారు? ప్రశ్నించుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ రెండు విషయాల్లో నువ్వు దాటడానికి దేవుని సహాయం నీకు చాలా కావాలి. నీ క్రైస్తవ్యం నీ ముందు నిలబడుతుంది. నీ ప్రభు ఒకరోజు తీర్పులో నించోబెడతాడు. ఆయన కనికరం కలిగిన వాడే, కానీ రాబోతున్నవాడు కఠినాత్ముడు. ఆయన చాలా కఠినంగా ఉంటాడు. అంత సాఫ్ట్గా ఆయన గర్జించు సింహం వలె వస్తున్నానని చెప్తున్నాడు, అంతేగాని గొర్రెపిల్లగా కాదు. ఆ తీర్మానపు ఆ రోరింగ్ లైన్ ముందు నువ్వు నిలబడాలంటే, శక్తి కలిగి మన వారు ఉండాలంటే, మచ్చ, ముడత, డాగు, కలంకము, కల్మషం అలాంటిది ఏదీ లేకుండా ఆయన ముందు నిలబడాలట. ప్రభు సహాయం అడుగుదామా? ప్రార్థన చేద్దాం.